హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న స్ట్రీట్స్ అక్కడ రోడ్స్ ఎలా ఉంటాయి క్రాసింగ్ ఎలా చేయాలి అదంతా చూపిస్తాను ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని కార్స్ పార్క్ చేసి ఉన్నాయి కదా అది రోడ్ సైడ్ పార్కింగ్ అండి స్ట్రీట్ రోడ్స్ కి రోడ్ సైడ్ పార్కింగ్ ఏరియా ఇస్తారు ఇక్కడైతే చిన్న స్ట్రీటే కాబట్టి సిగ్నల్స్ ఏం లేవు మనం కార్స్ వెహికల్స్ చూసుకొని క్రాస్ అవ్వచ్చు ఇక్కడ పెడెస్ట్రియన్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి ఈవెన్ కార్స్ వచ్చినా మనల్ని వాక్ చేసే వాళ్ళని చూసి వాళ్ళే ఆగిపోతారు మనం క్రాస్ అయ్యాక వాళ్ళు వెళ్తారు ఇక్కడ yellow lines ఉన్నాయి కదా అక్కడ మనం క్రాస్ చేయాలి పాత్వే నుంచి వచ్చాక మనం ఇక్కడ రోడ్ క్రాస్ అయ్యి వాకింగ్ సిగ్నల్ ఉంటుందండి అది బటన్ ప్రెస్ చేయాలి ఎప్పుడైతే మనకి వాకింగ్ సింబల్ వస్తదో అప్పుడు మనం రోడ్స్ క్రాస్ చేయాలి ఇప్పుడు ఎల్లి బటన్ ప్రెస్ చేద్దాం మనం రోడ్ క్రాస్ అయ్యాక మనం చూస్తున్నాం కదా గ్రీన్ ది అది బైక్ లేన్ అండి సైకిల్స్ వెళ్ళొచ్చు అక్కడ వాళ్ళకి సెపరేట్ లేన్ ఉంటది సెంటర్ లో కార్స్ ట్రక్స్ బస్సెస్ అవి వెళ్తాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లోకల్ బస్ స్టాప్ ఉంది కదా ఇక్కడ లోకల్ బస్సెస్ వస్తాయి రోడ్స్ మీద మనకి ఎక్కడదక్కడ స్పీడ్ లిమిట్ ఇస్తారండి రెసిడెన్షియల్ ఏరియానా స్కూల్ ఏరియానా జోన్ ని బట్టి స్పీడ్ లిమిట్స్ ఇస్తారు అందరూ ఆ స్పీడ్ లిమిట్ ని ఫాలో అవుతూ వెళ్తారు యూస్ క్రాస్ వాక్ అని ఉంది సైన్ చూసారు కదా ఇక్కడ రోడ్ సైన్ ఉన్న చోటే మనం చూసుకొని క్రాస్ చేయాలి సేమ్ ఇక్కడ వాకింగ్ సిగ్నల్ బటన్ ఉంటది అది ప్రెస్ చేసి రోడ్ క్రాస్ అవ్వాలి
మొత్తం చూపిస్తాను. గమనించినట్టయితే మనకి స్ట్రీట్ నేమ్స్ ఉంటాయండి. ఏ స్ట్రీట్ కా స్ట్రీట్ రోడ్ కి నేమ్స్ ఇచ్చేస్తారు. ఫ్రెండ్స్ చూసారుగా, ఇది మా ఇంటి దగ్గర ఉన్న స్ట్రీట్ రోడ్స్, మెయిన్ ఫ్రీవే. అయన్నీ తర్వాత ఇంకో వీడియోలో చూపిస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.